వెల్కమ్ టు ట్రిబుల్ వన్ న్యూస్. నిజాయితే మా ఆయుధం. తూర్పుగోదావరి జిల్లా సీతానగర మండలం రఘుదేవపురం గ్రామంలో జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 10 ఆక్సిజన్ బెడ్ల వెయిటింగ్ హాలును ఓపెన్ చేసిన రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ జక్కంపూడి రాజా. కరోనా రెండోసారి విజృంభిస్తున్న తరుణంలో స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా రోగులకు బెడ్స్ దొరికే వరకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జీవాధార ఆక్సిజన్ వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరోనా రోగులు వ్యాధి బారిన పడి కోలుకునే వరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జీవాధార ఆక్సిజన్ వెయిటింగ్ హాల్ను రాజానగరం, సీతానగరం, రాజమండ్రి అర్బన్, రూరల్లలో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారు కరోనాను లెక్క చేయకుండా ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిఐ పవన్ కుమార్ రెడ్డి, వారి సిబ్బంది, ఎస్ఐ సుధాకర్, డాక్టర్ చైతన్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల కన్వీనర్, ఆత్మా కమిటీ చైర్మన్ పెద్దపాటి డాక్టర్ బాబు, విష్ణు ప్రసాద్, త్రిమూర్తులు, రాజు, విజయ్, ముత్యాల వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఒక పక్కన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనేక రకాల చర్యలు చేపడుతూ ఉన్నాయి ప్రజలు తోడుగా ఉండడం కోసం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మిగతా రాష్ట్రాలకు కానీ దేశాలకు కానీ ఆదర్శంగా ఉండేటటువంటి రీతిలో ఇవాళ కరోనా కష్టకాలంలో ప్రజలకి తోడుగా నిలబడుతూ ఉన్నారు. రైట్ ఫ్రమ్ టెస్టుల దగ్గర నుంచి మొదలుపెట్టి ట్రీట్మెంట్ విషయంలో కానీ లేక వ్యాక్సినేషన్ విషయంలో కానీ అన్ని స్థాయిల్లోని కూడా ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇస్తా ఉన్నారు. మరి కేవలం ఇవాళ ఉన్నటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితిలో ప్రభుత్వాలు మాత్రమే చేయగలిగేటటువంటి పరిస్థితి కాదు. ప్రభుత్వాలకు తోడుగా అన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ముందుకొచ్చి పనిచేయాల్సినటువంటి తరుణమే. ఓ బాధ్యత గల స్వచ్ఛంద సేవా సంస్థగా జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ తరఫున గత కరోనాలో కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈవెన్ హోమియో పిల్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ, ఏదైతే ఆయుష్ డిపార్ట్మెంట్, కేంద్ర ఆయుష్ డిపార్ట్మెంట్ వారు నిర్దేశించినటువంటి హోమియోపతి పిల్స్ను కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సెకండ్ వేలో మరింత నిర్ణయాత్మకంగా పద్ధతి ప్రకారం పర్టికులర్గా పిన్ పాయింటెడ్గా ఎవరైతే కరోనా బారిన పడినటువంటి వారు ఉన్నారో వారికి తోడుగా నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో మరి జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ యొక్క అధ్యక్షులైనటువంటి శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి గారు తన యొక్క ఆలోచనల మేరకు కానీ, తమ్ముడు గణేష్ కానీ, మిగతా ఇతర ట్రస్ట్ మెంబర్స్ అందరం కలిపి మరి ఏదైతే కరోనా నిర్ధారణ అయినటువంటి దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని స్థాయిల్లోని కూడా కరోనా బాధితులకు తోడుగా ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది. అందుకే ఎవరైతే కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినటువంటి వాళ్ళు ఉన్నారో ముందుగా వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో ఉండి వాళ్ళకి వాళ్ళే ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకునేటటువంటి విధానంలో అయితే కానీ క్వాలిటీ మెడిసిన్స్ని మరి వారికి ఇంటికే డోర్ డెలివరీ చేసి ఇంటికి మెడిసిన్స్ని అందించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. విరాట్ అమృత ఔషధి అనేటువంటి పథకం ద్వారా మరి ఆ తర్వాత ఎవరైనా హాస్పిటల్లో రిక్వైర్మెంట్ ఉంటే కనుక హాస్పిటల్ బెడ్ కోసమే అని చెప్పి చాలామంది పాపం గ్రామీణ ప్రాంతాల ప్రజలు తెలియక పేషెంట్ని తీసుకుని ఆటో మీదో లేకపోతే బైక్ మీదో ఏ హాస్పిటల్లో బెడ్స్ అవైలబిలిటీ ఉంది అనేటువంటిది ప్రాపర్గా తెలియక ఊరంతా కూడా తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈలోపు పేషెంట్ తాలూకు ఆక్సిజన్ సాచురేషన్స్ తగ్గిపోవడం, వాళ్ళు మానసికంగా ఒక రకమైనటువంటి బాధతో కృంగిపోవడం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు గమనించినటువంటి ఫౌండేషన్ ఇవాళ
ఏదైతే సాచురేషన్ లెవెల్స్ తగ్గుతున్నాయని చెప్పి గమనించినటువంటి పేషెంట్స్ ముందు వాళ్ళు వచ్చి ఇక్కడ ఆక్సిజన్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. ఈ జీవధార ఆక్సిజన్ వెయిటింగ్ హాల్స్ అనేటువంటి ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది కేవలం వెయిటింగ్ హాల్స్ లాగా పనిచేస్తాయి. అంటే ఒక మంచి హాస్పిటల్లో వాళ్ళకి ఆక్సిజన్ బెడ్ దొరికేంత వరకు లోప మీన్ టైము వాళ్ళకి తోడుగా ఉండడం కోసమే ఈ ఆక్సిజన్ వెయిటింగ్ హాల్స్. ఇక్కడ ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ చేయడం కానీ ఇంకోటి కానీ జరగదు. కేవలం ఏదైనా చిన్న చిన్న మెడిసిన్స్ ఏదైనా పారాసిటమాల్ ఇటువంటి టాబ్లెట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. బట్ బీపీ ఆపరేటర్స్ అలాగే టెంపరేచర్ చూసేవి కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే మెడికల్గా అప్పటికప్పుడు అవసరం అవుతాయో అవి ఉంటాయి. బట్ డాక్టర్ మాత్రం ఆన్ కాల్ అందుబాటులో ఉంటారు. ఆన్ స్క్రీన్ వచ్చి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వారికి గైడ్ చేసేటటువంటి కార్యక్రమం. బట్ దీంతో పాటుగా మరో పక్కన సంజీవని రథాల పేరిట ఎవరైతే కరోనా కారణంగా హాస్పిటల్ చేరడానికి కానీ ఒక హాస్పిటల్ నుంచి ఇంకొక హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ ఇవాళ చూస్తే మొన్ననే మా పార్టీ ముఖ్య నాయకులు పట్టపాల ప్రసాద్ అన్న కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. సీతానగరం నుంచి రాజమండ్రి ఒక హాస్పిటల్ తీసుకెళ్ళడానికి 18,000 రూపాయలు ఛార్జ్ చేశారని చెప్పారు. అంటే ఇటువంటి కష్టకాలంలో వాస్తవంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యతగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పితే ఎవరు కూడా అవసరంని ఆసరాగా తీసుకుని దాన్ని ఎన్కాష్ చేసుకుందాం అనేటువంటి పద్ధతి మంచిది కాదు. మరి వీటిని గమనించే జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ తరఫున ఈ సంజీవని రథాలను 3 అంబులెన్సెస్ని పూర్తి ఉచితంగా రాజమండ్రి నగరం కానీ గ్రామీణం కానీ రాజానగరం కానీ ఈ 3 నియోజకవర్గాల్లోని ఎవరికి అవసరం ఉన్నా ఆపదలో ఉన్నా వారు ఫోన్ చేస్తే వెంటనే వాళ్ళకి ఉచితంగా అంబులెన్స్ సర్వీసెస్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీంతోపాటుగా చివరి ఎవరైతే అనుకోనటువంటి పరిస్థితుల్లో వారి ప్రాణాలు విడిచి మనకు దూరం అవుతారో మరి వారిని హాస్పిటల్స్ దగ్గర నుంచో లేకపోతే ఇంటి దగ్గర నుంచో శ్మశాన వాటికలకు తరలించడానికి కూడా ట్రాన్స్పోర్ట్కి కానీ క్రిమేషన్కి కానీ 1,00,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం కొన్ని సందర్భాలు. మరి వాటిని కూడా గమనించి కైవల్య రథాలు అనేటువంటి పేరిట ఒక 3 వెహికల్స్ని అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవి కూడా పూర్తి ఉచితంగా ఎవరైతే చనిపోయినటువంటి కరోనా మృతదేహాలు ఉంటాయో వాటిని కూడా ఉచితంగా తరలించినటువంటి కార్యక్రమం బరియల్ గ్రౌండ్స్కి చేస్తాం. ఎవరైనా బాగా లేనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఏదైనా కాస్త ఇబ్బందిగా ఉంటే వారు మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఈవెన్ క్రిమేషన్ కూడా పూర్తిగా ఉచితంగా అక్కడ అవసరమైనటువంటి కరంలో లేకపోతే ఫోటో పూర్తిగా అది కూడా ఆ మొత్తాన్ని కూడా ఫౌండేషన్ తరఫునే చేసేటటువంటి కార్యక్రమం. సో అంటే ఇటువంటి సమయంలో అన్ని స్థాయిల్లోనే కూడా ఖచ్చితంగా ప్రజలకు మనం తోడుగా నిలవాలి, వాళ్ళలో ఒక ధైర్యాన్ని భరోసాన్ని కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతూ ఉన్నాం. ఈ జీవధార ఆక్సిజన్ వెయిటింగ్ హాల్స్ అనేటువంటి కార్యక్రమాన్ని 5 ప్రాంతాల్లో పెట్టాం మనం. ఇప్పటికే కడియంలో ప్రారంభించడం జరిగింది. మరో పక్క నిన్నటి రోజు కోరుకుండ మండలం బూరుపూడ్లో ప్రారంభించడం జరిగింది. ఇవాళ సీతానగరంలో స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ 1 or 2 డేస్లో రాజానగరం అండ్ దెన్ రాజమండ్రి. సో ఈచ్ సెంటర్లో 10 బెడ్స్ ఉంటాయి. ప్రతి చోట యాజ్ పర్ ప్లాన్ను 6 5 లీటర్స్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉంటాయి, 2 10 లీటర్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉంటాయి, 2 ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటాయి. సో 5 లీటర్స్ లోపు రిక్వైర్మెంట్ ఉన్నటువంటి వాళ్ళకి 5 లీటర్స్ కాన్సన్ట్రేటర్ వాడతారు, లేక 10 లీటర్స్ అవసరం 10 లీటర్స్, ఆ పైన అవసరం అయితే కనుక సిలిండర్స్ ఉపయోగించుకుంటారు. ఇదంతా కేవలం ఒక వెయిటింగ్ పీరియడ్లో ఆ కరోనా బాధితులు పానిక్ అవ్వకూడదు, వాళ్ళు భయాందోళనకు చెందకూడదు, వారే మాకు బెడ్ దొరకట్లేదు లేకపోతే మాకు హాస్పిటల్ అడ్మిషన్ దొరకట్లేదు అనేటువంటి భయాందోళన వారు చెందకూడదని ఆ వెయిటింగ్ పీరియడ్ మాత్రమే వాళ్ళు ఇక్కడ ఉండి ఆ పేషెంట్ తాలూకా అటెండెంట్ హాస్పిటల్ ఎక్కడ అవైలబిలిటీ ఉందో చూసుకునేటటువంటి టైం కోసం ఈలోపు ప్రతి సెంటర్ నుంచి కూడా మానిటర్ చేస్తూ ఈవెన్ ఫౌండేషన్ తరఫు నుంచి కూడా ఏ హాస్పిటల్లో బెడ్ అవైలబిలిటీ ఉందనేది ఒక మనం ఇప్పటికే 24/7 ఒక వార్ రూమ్ని కూడా పెట్టి కోవిడ్ వార్ రూమ్ని కూడా పెట్టి మరి అక్కడ కంటిన్యూగా ఒక 15-20 మంది మానిటర్ చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ బెడ్స్ అవైలబిలిటీ ఉన్నాయి, ఎవరికైనా ఎవరైనా మనకు ఫోన్ చేసినప్పుడు
వారికి ఆ హాస్పిటల్ ఎక్కడ అవైలబిలిటీ ఉందనేటువంటి చెప్పడం, అక్కడ అడ్మిషన్ చేయించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఇక్కడ పేషెంట్స్ని కూడా ఫస్ట్ లెవెల్లో ఒక 4 సెంటర్స్, కడియం, రాజానగరం, కోరుకొండ అండ్ సీతానగరం, ఈ 4 సెంటర్స్లోనే 40 బెడ్స్ ఉంటాయి. ఆ నెక్స్ట్ లెవెల్లో రాజమండ్రిలో ఒక 20 బెడ్స్తో ఒకటి ఉంటుంది. అక్కడ మాత్రం ఆన్ డ్యూటీ డాక్టర్ ఉంటారు. ఇక్కడ ఎవరైనా ఏ కాస్త కొంచెం సీరియస్గా ఉన్నా కూడా హాస్పిటల్ బెడ్ దొరికేలోపు ఇబ్బందిగా ఉన్నా అక్కడికి పంపించడం జరుగుతుంది. అక్కడి నుంచి ఈ లోపు హాస్పిటల్ బెడ్ అవైలబిలిటీ ఉంటే అక్కడికి షిఫ్ట్ చేసి అక్కడ అడ్మిషన్ చేసే కార్యక్రమం. సో వీటన్నిటిని ప్రజలందరినీ కూడా ఉపయోగించుకోమని చెప్పి కోరుతూ పాత్రికా సోదరులు చాలా ధైర్యంగా మీ తాలూకా వృత్తిని, డైలీ లైఫ్ని మీరు నడుపుతూ ఉన్నారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు నిజంగా అందరూ కూడా భయపడేటటువంటి పరిస్థితి. ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా, ఆడవాళ్ళు, పిల్లలు అందరూ భయపడతారు. అయినప్పటికీ చాలా ధైర్యంగా బయటకు వచ్చి మేము అందరూ పనిచేస్తాము. అందుగురించి మీ గురించి కూడా చక్కటి ఆలోచన చేసి ఫౌండేషన్ తరఫున నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే ముఖ్యంగా ఇవాళ ఏ హాస్పిటల్ అడ్మిషన్ చేయాలన్నా ముందు హాస్పిటల్ యాజమాన్యం సిటీ స్కాన్ రిపోర్ట్ అడుగుతాను. దానికి కూడా కారణం ఏంటంటే లంగ్స్లో ఏ మేరకు ఇన్ఫెక్షన్ అనేటువంటిది, కరోనా అనేటువంటిది ఏ స్థాయిలో సివియారిటీ ఉంది అనేటువంటిది తెలుసుకోవడం. సో అది దాదాపుగా 3,000 రూపాయలు పైన ఖర్చు అవుతూ ఉంది. ఆ ఖర్చుని కూడా పాత్రికేయ సోదరుల తరగతి ఆర్థిక స్థితిగతులు మనకి తెలుసు. కొంచెం కష్టపడతారు ప్రజల కోసం, సమాజం కోసం మంచి చేయాలి అనేటువంటి ఆలోచనతో. బట్ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడేటటువంటి పాత్రికా సోదరులు కూడా చాలామంది ఉన్నారు. మరి వారికి తోడుగా నిలబడడం కోసం అని చెప్పి ఫౌండేషన్ తరఫున కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఏదైతే ముఖ్యంగా ఈ సిటీ స్కాన్ సంబంధించి పాత్రికా సోదరులు స్వయంగా ఎవరికైతే ఈ కరోనా ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళకి పూర్తిగా ఉచితంగా ఫౌండేషన్ తరఫునే సిటీ స్కాన్ను తీయించేటట్టుగా, 3,000 రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి సిటీ స్కాన్ని ఉచితంగా తీయించేటట్టుగా, అలాగే వాళ్ళకి కూడా ఈ ఏవైతే రిసోర్సెస్ మనం ఇప్పుడు యూస్ చేస్తూ ఉన్నాయి, అంబులెన్స్ కానీ మిగతా ఇతర ప్రాసెస్ వాటన్నిటినీ కూడా ఉపయోగించడం కాకుండా మంచి సర్వీసెస్, హాస్పిటల్ సర్వీసెస్ ఇవ్వడం కోసం బెస్ట్ హాస్పిటల్స్లో అడ్మిషన్ ఇప్పించేదానికి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్లో, మంచి హాస్పిటల్స్లో వాళ్ళకి బెడ్ ఇప్పించేది ఒక 3 గంటల వ్యవధి టైం ఇస్తే మనకి రిపోర్ట్స్ ఇచ్చినటువంటి 3 గంటల్లో వాళ్ళని హాస్పిటల్లో అడ్మిషన్ చేసేటటువంటి కార్యక్రమం. కానీ ఇంకా ఎవరైనా బాగా ఇబ్బందిగా ఉన్నటువంటి కొంతమంది ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా వైద్యం చేయించినటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.